అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ కన్క్లూడ్ అయ్యింది. దేవుడి దయ వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసారి వాళ్ళకి సేవ చేయడానికి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ అడిగిన స్నేహితులందరూ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళ బిజీ షెడ్యూల్స్ నుంచి ప్రతి ఒక్కరూ బిజీ, వాళ్ళందరూ బిజీ వచ్చి నన్ను ఆశీర్వదించారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్ కోర్స్ మమ్మల్ని ఇంటింటికి తీసుకెళ్లిన మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ గేమ్ ఆడినా, వెన్ టూ పీపుల్ ఆర్ ప్లేయింగ్ అ గేమ్, రెండు టీమ్స్ ఆడినా కూడా దే కెన్ బి ఓన్లీ వన్ విన్నర్. అండ్ టుడే, ఈరోజు ఆ విన్నర్ నేనవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. మా తల్లిదండ్రుల ఆశీస్సులు భావిస్తున్నాను, మా శ్రేయోభిలాషుల సపోర్ట్, నరేష్ అంకుల్ సపోర్ట్ ఆల్వేస్ ఫర్ యూత్, అండ్ ప్రతి ఒక్కరూ మా ప్యానల్ మెంబర్స్లో స్పోర్టివ్గా ఉన్నారు, కష్టపడారు. కానీ డిసప్పాయింట్మెంట్ ఉంది, కొంతమంది మా ప్యానల్ మెంబర్స్ గెలవలేదని. కానీ అవతల ప్యానల్ నుంచి ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. మేమందరం కలిసి మేమందరం పనిచేస్తాం, 100% మేమందరం పనిచేస్తాం. మేము త్వరలో రేపు ఎల్లుండిలో మేము ఎప్పుడు మా స్వేరింగ్ సెరమనీ ఉంటుందో రేపు ఈవినింగ్ లోపల లేకపోతే ఎల్లుండి మేము చెప్తాం. దాని తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మేము ఇంకా రెగ్యులర్గా ఫాలో అవుతాం, అన్నీ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. అవునవును అవును. నాగుబాబు గారు మా కుటుంబ సభ్యుడు, మాకు మా అసోసియేషన్లో మా ఇంట్లో పెద్దల్లో ఒకరాయన. మనసు కష్టం వల్ల, ఏమైనా ఆవేశం వల్ల ఆయన చేసి ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేయను. అది నేను యాక్సెప్ట్ చేయను. డిసప్పాయింట్మెంట్ అందరికీ ఉంటుంది. నాగబాబు గారిని నేను త్వరలో కలిసి ఆయన్ని నేను వెంటనే అది యాక్సెప్ట్ చేయట్లేదని నేనే పర్సనల్గా చెప్తాను. ప్రకాష్ రాజు గారిది ప్రకాష్ రాజు గారు అంటే నాకు ఇష్టం, అందరూ ఇష్టం నాకు. ప్రకాష్ రాజు గారితో నిన్న నేను సన్నిహితంగానే ఉన్నాం. మేమందరం ఎలక్షన్స్ అయ్యేంత వరకు, పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేసేంత వరకు మేమే సెగ్రిగేట్ చేసాం. మధ్యలో మేము ఎన్నో మాట్లాడుకున్నాం. గతం గత, జరిగింది జరిగిపోయింది, ఇంకా జరగాల్సిన దాని గురించి ఇంకా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మేము చూసుకోవాలి. దట్స్ గుడ్. ఇప్పుడు డెవలప్మెంట్కి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఆట మొదలైంది. ఇప్పుడు ప్రకాష్ రాజు గారి ఐడియాజు, ఆయన సపోర్ట్ కూడా కావాలి. ఆయనది కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్టెడ్. ఆయన నాకు కొన్నిసార్లు గేమ్ ఆడినప్పుడు డిసప్పాయింట్మెంట్ హెవీగా ఉంటుంది. ఐఎమ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, నాకు అర్థం అవుతుంది. నేను ఇంటికి వెళ్ళి, నేను ఇండియాకి ఐ వాజ్ అ వైస్ కెప్టెన్ ఫర్ బాస్కెట్బాల్, నేను కాలేజ్ డేస్లో మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అన్నం సగించేది కాదు, ఆ డిసప్పాయింట్మెంట్ మాకుంది. సి, నటీనటులకి డిసప్పాయింట్మెంట్ అనేది మా అందరికీ ఒక విధంగా మాకు అలవాటే. మా సినిమాలు రిలీజ్ అయినప్పుడు, విజయం సాధించినప్పుడు హ్యాపీగా ఉంటాం.
సరిగా ఆడినప్పుడు మేమందరం కుమిలిపోతాం బయట చూపించుకోగాని. సో ఐ థింక్ దిస్ ఇస్ వీఆర్ ఆల్ వెరీ ఎమోషనల్ పీపుల్, మేమందరం ఎమోషనల్ పీపుల్. నేను ప్రకాష్ రాజ్ గారు నాకు మెసేజ్ పెట్టారు, ఆయన చెప్పారు విష్యూ ఆల్ ద బెస్ట్ విష్ణు, నేను రిజైన్ చేస్తున్నా, నా డిసిషన్ని యాక్సెప్ట్ చేయన్నారు. నేను మళ్ళా మెసేజ్ పెట్టా, నాకన్నా పెద్దవారు మీరు, గెలుపు ఓటమి అనేది ఒక కాయిన్లో ఇరుపక్కల రెండు, ఒక పక్క గెలుపు ఉంటుంది ఇంకో పక్క ఓటమి ఉంటుంది. గెలుపు ఓటమి ఈ ఇద్దరు మోసగాలే, ఎవరు మనతో ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. ఈ మోసగాల్ని మనం మోసగాలుగానే చూడాలి, కానీ వాళ్ళని హార్ట్లోకి తీసుకోకూడదు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఆయన పెద్దరికం కావాలి నాకు, ఆయన సలహాలు కావాలి, ఆయన ఐడియాసు నాకు కావాలి. సో నేనే చెప్పాను ఒకరు నా దయచేసి నేను పంపించిన మెసేజ్కి తిరిగి రిప్లై ఇవ్వకండి నాకు. మీరు ఇప్పుడు ఆవేశంగా ఉండొచ్చు, డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు డు నాట్ రిప్లై బ్యాక్ టు మీ. ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత నేనే వెళ్ళి మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ బీ స్ట్రాంగ్, డోంట్ టేక్ ఎనీ హేస్టీ డిసిషన్స్ అని చెప్పి. ఒకటి, నేను ఎవరికి నాన్ తెలుగు కంపీట్ చేయాలి చేయకూడదు అనేది నేను ఎక్కడా చెప్పలేదు. ఆదాయానికి ఎవరైనా మోసుంటారేమో, బై లాస్ చేంజ్ చేయాలా చేయకూడదా, దిస్ ఇస్ టూ ఎర్లీ. కానీ ఒకటే, ప్రతి ఒక్కరూ కావాలి మాకు. రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నాకు యాక్టర్స్ కావాలి, వాళ్ళందరూ మా సభ్యత్వం తీసుకోవాలి. శ్రీలంక నుంచి రావాలి, అందరూ రావాలి. మహానటుడు శివాజీ గణేశన్ గారు అబ్బాయి ప్రభు గారు, ప్రభు గణేశన్ గారు మా అసోసియేషన్ మెంబర్. సో ఆయన అలాగే ఎంతోమంది మెంబర్స్ అవ్వాలి. నాన్ తెలుగు అన్న ఫ్యాక్టర్ ఆయన ఓడగొట్టింది అనేది మాత్రం నేను నమ్మను. నాన్ తెలుగు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్ సార్. ఎందుకు నమ్మనంటే 260 మంది ఆయన కావాలని కోరుకున్నారు. ఆ 260 మంది తెలుగు వాళ్ళేగా, దాంట్లో ఒక 10 మంది 20 మంది తీసేయండి. కానీ 250 మంది, 605 మంది పోల్ అయితే, 657 పోల్ అయితే 260 మంది ఆయన కావాలని కోరుకున్నారు. అంటే ఆయనలో ఏదో చూశారు, నమ్మారు. ఆ నమ్మకం మేము మాకు కావాలి, మా ఆయన వాళ్ళ సలహాలు కూడా కావాలి. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. నాన్ తెలుగు ఒక ఫ్యాక్టర్ అనేది నమ్మను. కానీ ఎందుకు నేను తెలుగు నటుల ఆత్మగౌరవానికి ఇది సంబంధించింది అనేది నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు మళ్ళా హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు, హీస్ ఎ గుడ్ ఫ్రెండ్. కానీ అతను ఓటు 99% షూర్ ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళిందని నాకు తెలుసు. ఎందుకో కూడా చెప్తాను. రామ్ చరణ్ వాళ్ళ నాన్న మాట జవదాటడు, వాళ్ళ నాన్న తీసుకున్న స్టాండే ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మా నాన్నగారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి నేను కట్టుబడి ఉంటా. అండ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు తీసుకున్న స్టాండు 100% కట్టుబడతారు, ఎందుకంటే హీ లవ్స్ హిస్ ఫాదర్. అండ్ ఎస్, ఐ హ్యావ్ నో హార్ట్ ఫీలింగ్స్, హీఈస్ మై బ్రదర్. 100% బ్రదర్, ఎందుకంటే నన్ను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది ప్రాబ్లీ చెప్పకూడదేమో, కానీ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. నన్ను సైడ్ అయిపోమని చెప్పింది చిరంజీవి అంకులే. సో కుదరని నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి, నాన్నగారు లేదులే ఎందుకు ఎలక్షన్స్కి వెళ్దాం ఎవరైనా. సో ప్రకాష్ రాజ్ గారిని ఆయన పోటీ చేస్తున్నారు, ఎందుకు యునానిమస్గా చేసేది కదా విష్ణు, ఎందుకు పోటీలో ఉండేది, విత్డ్రా చేసుకోమని చిరంజీవి అంకులు చెప్పారు. దాని తర్వాత ఎందుకు వద్దు, ఎందుకు ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్దామనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి వచ్చాం. సో యూనో, సో ఐ థింక్ చరణ్ ఇస్ రైట్, హీఈస్ 100% రైట్. నేను చరణ్ పొజిషన్లో ఉన్నా నేను అదే చేస్తాను. నాన్న మాట నేను జవదాటను, నాన్న మాట అతను జవదాటు. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనేది నేను వెళ్ళి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వీళ్ళందరూ సపోర్ట్ కావాలి నాకు. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్.
సారీ కరెక్ట్ తెలుగు వాడే ప్రెసిడెంట్ అయితే అనే చెప్పల తెలుగు తల్లిని తెలుగు కళామా తల్లిని ఓన్లీ తెలుగు కళామా తల్లిని నమ్మిన వాడు ప్రెసిడెంట్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పాను నేను అవును ఎస్ నేను అన్నాను ప్రకాష్ రాజ్ గారికి ఈరోజు చెప్తాను నేను ఆయన ఒక తెలుగు నటుడే కాదు ఆయన కన్నడ కన్నడలో యాక్ట్ చేస్తాడు తమిళ్లో యాక్ట్ చేస్తాడు హిందీలో కూడా ఏదో కొన్ని చేయొచ్చు ఆయన ఆయన ఏ భాషను నమ్ముకొని ఉన్నాడో ఆ భాషను ఆయన ఆయన ఫైట్ చేయాలి అన్ని భాషల్ని నమ్ముకోన్నాడు ఆయన నేను నమ్ముకునేది ఓన్లీ తెలుగు భాషని తెలుగు కళామ తల్లిని ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అది చెప్పాను నేను అంతేగాని ఆయన వేరే వేరే ఊరి నుంచి వచ్చాడు ఆయనకు ఓటే ఇక్కడ నేను పొరపాటును చెప్పలేదు ఈ భాషని నమ్ముకొని ఇక్కడే సేవ చేసి ఇక్కడే వాళ్ళ లైఫ్ తెలుగు తల్లి అని నమ్మే ప్రతి ఒక్కరూ కంటెస్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళని గెలిపించచ్చు కూడా దాంట్లో జనరల్ పార్టీ చెప్పారు బట్ ఇట్స్ టూ ఎర్లీ అది ప్రొడ్యూసర్స్కి కొంతమంది అడగాలి చాలామంది షూటింగ్స్లో ఉన్నారు కొంతమంది పర్సనల్ కమిట్మెంట్స్తో ఆ పర్సనల్ కమిట్మెంట్స్ ఏంటో నేను చెప్పకూడదు ఆ కమిట్మెంట్స్ వల్ల కొంతమంది రాలి కొంతమంది అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నారు అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నారు షూటింగ్స్ మాకు మా ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్స్ కన్నా మా వృత్తి మాకు భోజనం పెట్టేది అదే నిర్మాతలు డేట్లు ఇస్తే వస్తారు అలాగే నేను చాలామంది నిర్మాతలకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను స్వప్న దత్ గారికి కానీ నేను అశ్విని దత్ గారికి కానీ దిల్రాజ్ గారికి కానీ వాళ్ళ షూటింగ్స్ అని వాళ్ళు 2-3 అవర్స్ లేట్ చేసి ఆర్టిస్టులందరినీ పంపించారు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఎందుకంటే 20-30 మంది ఆర్టిస్టులు వాళ్ళ షూటింగ్లోనే ఉన్నారు వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి వోట్ చేయడానికి అలౌ చేశారు వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పాలి తారక్ అందరికన్నా ఫస్ట్ మీ మీడియా వాళ్ళు అసలు మా ప్రెసిడెంట్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను విపరీతమైన మెజారిటీతో గెలిచానని మీరు చెప్పేశారు అది చూసి నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ దగ్గర నుంచి నా తమ్ముడు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అది నాకు తెలుసు సో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు అతను ఎందుకు రాలేదు అతను పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేదు సో అది నాకు తారక్కి తెలుసు మీ యూనో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను రాజకీయం సూపర్ బ్రదర్ శ్రీకాంత్ గారు రిజైన్ చేయట్లేదు ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ పైన ఉన్నారు నాకు డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు ఆయన ఒకటే మీ మీద ఉంది ఏదో ఒకటి అడుగుతారు ఏదో ఒకటి చెప్తారు విష్ణు నేను వెళ్తాను తర్వాత అని చెప్పాడు ఆయన సరే అంకుల్ వెళ్ళేసి రండి అన్న శ్రీకాంత్ గారు మీ అందరం ఒకే ఫ్యామిలీ ఆయన ఇంకా బిజీగా ఉంటాడు రోజన్ నా తమ్ముడిది సినిమా రిలీజ్ ఉంది ఈ ఫ్రైడే బ్రహ్మాండంగా ఆడాలి అది పెళ్ళి సందడి సో శ్రీకాంత్ గారు మార్నింగ్ చెప్పారు ఇలా పుకార్లు వస్తున్నాయి విష్ణు నమ్మకం మన అందరం ఒకటే కలిసి పని చేస్తామని చెప్పారు సో వీర్ ఆల్ వన్ ఫ్యామిలీ వీర్ ఆల్ హ్యాపీ కోపంలో కొత్త సారీ నేను ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడతాను ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని నేను చెప్తాను ఆయన కూడా నాతో మాట్లాడిన తర్వాత ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది సి నేను మీ అందరికి ఒకటి చెప్తాను నేను ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ సి నేను 2015-16లో నేను ఎందుకు మా నాన్న ఒప్పుకోలేదో మీకు అందరికీ ఇప్పుడు ఒక నిజం చెప్తాను క్యాంపెయిన్ అప్పుడు చెప్తే అది ట్విస్ట్ చేసి వేరే విధంగా చెప్తారన్న ఉద్దేశంతో నేను అప్పుడు చెప్పలా ఇప్పుడు మీ అందరికి చెప్తాను
నేను గురుగారు దాసనారాయణరావు అంకులు మురళీమోహన్ గారు వీళ్ళిద్దరూ నన్ను ఎలక్షన్లో ఇనానిమస్గా నిలబడమన్నప్పుడు నేను నాన్నగారి దగ్గరకు వచ్చి నేను నిలబడతానా చెప్పారు కదా నిలబడతా నీ ఉద్దేశం ఏంటి అన్నారు ఏముంది నాన్న నిలబడచ్చు ఇది ప్రపంచం ఏం కాదు కదా మనకి నేను ఎల్ఏలో బిజినెస్లు ఉన్నాయి నాకు ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు లండన్ తిరుగుతాను ఇదంతా ప్రపంచం ఎంత ఉంది అసోసియేషన్ అంత ఇంతే కదా దీని గురించి అంతగా మీరు ఆలోచించి ఒకసారి ఆలోచించరా రెండు రోజులు ఆలోచించరా అని ఎందుకు చెప్తారు అని ఫస్ట్ సారీ చెప్పు అన్న సారీ ఎందుకు నాన్న నీకు ప్రపంచం ఫ్రాన్సు అమెరికా ఇండియా బాంబే చెన్నై హైదరాబాద్ తిరుపతి విజయవాడ ఇవన్నీ నీ ప్రపంచం అవ్వచ్చు మా అసోసియేషన్ అన్న ప్రపంచం కొంతమందికి అదే ప్రపంచం వాళ్ళ కోసం నువ్వు రావాలి అదే ప్రపంచం అని నమ్ముకున్న వాళ్ళ కోసం రావాలి ఈ యాటిట్యూడ్తో నువ్వు రాకూడదు నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఆయన చెప్పి పక్కన పెట్టారు ఆ ఒక్క సెంటెన్స్ ఇదే ప్రపంచం నా అసోసియేషనే నా ప్రపంచం అని నమ్ముకున్న వాళ్ళందరి కోసం సేవ చేయడానికి నేను వచ్చాను దీన్ని ఎలాగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఇంకా పెద్దది ఎలా చేయాలన్న ఉద్దేశమే నాది అందుకే ఈ పోటీ అంత వినిపించలేదు అస్సలేం వినిపించలేదు అంటే నేను బ్రహ్మయ్య నేను నాస్ట్ డ్యామేజ్ కాదు నెల్లూరు పక్కన వెంకయ్య స్వామిని కాదు నేను అది ఫ్యూచర్ని చెప్పడానికి రెండు సంవత్సరాలు మే సారీ ఎక్కడి నుంచి 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది 2 ఇయర్స్ ఉండేటట్టే మేము అందరితో మాట్లాడుతాం 2 ఇయర్స్ కంఫర్టబుల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ వైపు నిలబడతాను ఇండస్ట్రీకి ఏం కావాలో అది వెళ్ళి మేము అడుగుతాం మేమందరం ఇప్పుడు స్వేరన్ సెరమనీ అయిపోయిన తర్వాత మా ప్రెసిడెంట్గా నేను స్వేరన్ అయిపోయిన తర్వాత ఇటు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని ఆంధ్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రిని వీళ్ళిద్దరినీ కలిసి మా కష్ట సుఖాలు మేమందరం చెప్పుకొని వాళ్ళ దగ్గర మేము సొల్యూషన్ తెచ్చుకుంటాం ఒక్క నటులుగానే మేము కాదు ఇండస్ట్రీ తరపున మాకు ఎలాగో వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ తరపున ఏమైనా కావాలన్నా కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని వాళ్ళందరినీ కనుక్కొని ఒకేసారి రిక్వెస్ట్ చేస్తాం యంగెస్ట్ ప్రెసిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వల్లే నేను ఈ ఎలక్షన్ గెలిచాను 100% ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టి నరేష్ అంకుల్ నాకు విపరీతంగా సపోర్ట్ చేశారు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో రాత్రి పగలు విపరీతంగా చేశారు నా తండ్రి తర్వాత అంతగా కృషి చేసింది నరేష్ అంకులే సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్ సో 100% నా ఎఫర్ట్ ఎస్ నేను వెళ్ళాను ప్రతి ఓటర్తో మాట్లాడాను కానీ నాకన్నా ఎక్కువ ఎఫర్ట్ ఈరోజు నేను గెలిచింది కూడా మోహన్ బాబు గారు అబ్బాయికి ఓటేద్దాం అన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేశారు పోస్టల్ బ్యాలెట్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాళ్ళందరూ చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మోహన్ బాబు గారు అబ్బాయికి వేద్దాం మోహన్ బాబు గారు నిజాయితీగా ఉంటాడు వాళ్ళ అబ్బాయికి పద్ధతులు నేర్పించి ఉంటాడు ఆ అబ్బాయికి వేద్దాం ఆ నమ్మకంతో వేశారు ఆ నమ్మకం నేను కాపాడుకుంటాను విష్ణుగా నేను ఈ పని చేయను విష్ణు మంచుగా నేను ఈ పని చేయను మోహన్ బాబు గారు అబ్బాయి ఎంత బాగా పనిచేశాడని ఫ్యూచర్లో అందరూ మాట్లాడుకుంటారు ఆ నమ్మకం నాకుంది డెఫినెట్గా
దేవుడు అదృష్టం వల్ల పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే డిక్లేర్ అయిపోయాను. అవి అయిన తర్వాత ఇదైంది. సో ఇట్స్ ఆల్ గాన్ లాట్ ఆఫ్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అయిపోయింది గతం గత. శివాజీ రాజా గారు కానీ సభ్యత్వం కానీ రిజైన్ చేస్తానని కానీ పొరపాటున నాకు లెటర్ పెట్టాడంటే ఇంటికి వెళ్ళి ఆయన కొరికేస్తాను నేను. ఆల్రెడీ కొరుకుడు సెక్షన్ నిన్న చూశారు మీరు. జనరల్ బాడీ ఆడిటర్ ఒక గౌరవనీయమైన ఆడిటర్ ఉన్నారు. జనరల్ బాడీ ఉంది, రెస్పెక్టబుల్ జనరల్ బాడీ ఉంది, డిఆర్సీ కమిటీ ఉంది, ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చారు. సో దాంట్లో ఏం మిస్టేక్ లేదు. అండ్ నెక్స్ట్ నేను తీసుకెళ్లేటప్పుడు ఐ విల్ బీ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్. ఏదైనా తప్పు ఉంటే అప్పుడు చెప్తాం, మేము మేము మాట్లాడుకుంటాం. మీడియాకి ఎందుకు వస్తాం? ఐ లాట్ కమ్. స్టేజ్ ఫియర్ పోయింది నాకు, మీడియా ముందు వచ్చి మాట్లాడే ఫియర్ లేదు. ఇంకా ఇంకా సినిమాలని హ్యాపీగా ప్రమోట్ చేసుకుంటా. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇంతమందిని నేను క్లోజ్ కాల్లో చూశాను. వాళ్ళందరికీ ఏం కావాలో ఒక్కరికి ఒకే ప్రాబ్లం కాదు, వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్. అందరికన్నా ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే నా ప్యానెల్కి మెజారిటీ వచ్చింది. సో నీ పని చేయగలను, ఎవరు ఆపలేరు. ఆపాలనుకుంటే ఇంపాసిబుల్. జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మావాడే, జాయింట్ సెక్రటరీలో ఒకడు, వైస్ ప్రెసిడెంట్లో ఒకడు, ఈసీలో 10 మంది మెజారిటీ మేమే. మేము అనుకునిందంతా అక్షరాల చేస్తాం, చేసి చూపిస్తాం. మా ఫ్యామిలీని అద్భుతంగా వాళ్ళే మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు అద్భుతమైన పని చేసామని. నేను కరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ లెస్ దెన్ 3 మంత్స్లో చెప్తాను నేను. ఇండస్ట్రీ, ఆయన ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆయన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఎల్డర్స్, పెద్దలు. ఎలాగ నాగబాబు గారు ఒక పెద్ద, నాకు నరేష్ గారు కూడా పెద్ద. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన నమ్ముకునే ఉన్న ఈ ఇండస్ట్రీ. మాకన్నా వయసులో ఉన్న వాళ్ళందరూ పెద్ద తరహా వాళ్ళు, వాళ్ళ సలహాలు అందరిది తీసుకుంటారు, నరేష్ గారిది కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకోకూడదు? నేను నిలబడేటప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ అడిగింది నరేష్ గారిని. ఆయన ప్రెసిడెంట్, ఆయన సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆయన సలహాలు తీసుకుంటా, కానీ నాకు బ్రెయిన్ ఉందిగా, నాకు అనుకునింది, నాకు క్లారిటీ అనిపించింది, నేను చేస్తాను. ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చారు. అండ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. మీరే చెప్పారు కదా, అందరికీ చెప్పారు. నాకు ఈ ఎలక్షన్లో నాకు అన్ని పార్టీల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి మెసేజ్, ఇదేదో నా బర్త్డే లాగా నేను నా ఫోన్ వాట్సాప్ తీసుకున్నా. ఒక 1500 వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. వాటన్నిటికి మెసేజ్ చేయగలనో లేదో తెలియదు, కానీ బట్ ఫోన్ కాల్స్ ఎవ్రీథింగ్, వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి. నిన్నే కలుస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను. అందరితో టచ్లోకి వెళ్ళాం, అందరితో మాట్లాడుతున్నాం. ఎవ్రీబడి ఆస్ విషింగ్ అస్ ద బెస్ట్. సీ ఐ థింక్ అది ఇంకా మనం డ్వెల్ చేస్తుంటే ఇట్ బీ లాంగర్. ఐ థింక్ వీ షుడ్ ర్యాప్ ద ప్రెస్ మీట్. మీకు కూడా టైం వేస్ట్ ఎందుకు? లెట్స్ ఆల్ డూట్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ త్వరలో మనం స్వేరింగ్ సెరమనీ అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళకండి, ఒక్క నిమిషం నాన్నగారు మాట్లాడతాను.